ఈ వీడియోలో మనం బిఎంఐ గురించి తెలుసుకుందామండి. బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఒక వ్యక్తి యొక్క బరువు మరియు ఎత్తు నుండి గ్రహించిన విలువ బిఎంఐ. మనం మన హైట్కు తగ్గట్టు ఎంత బరువు ఉండాలి, ఎంత బరువు ఉంటే మంచిది, మన హైట్కు తగ్గట్టు ఎంత బరువు ఉంటే మంచిది అనేది బిఎంఐ చార్ట్ ద్వారా మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఈ చార్ట్ గూగుల్లో బిఎంఐ చార్ట్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు క్లియర్గా చాలా చార్ట్స్ చూపిస్తుందండి. గూగుల్లో సెర్చ్ చేయగానే బిఎంఐ చార్ట్స్ ఈ విధంగా కనిపిస్తాయండి. దీనికి మెయిల్కి సపరేట్ చార్ట్స్ ఉంటాయి, ఫీమేల్ ఉమెన్కి సపరేట్ చార్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఏజ్ వైజ్ ఉంటుంది. కిడ్స్ కూడా 2 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లోపల వాళ్ళకి ఈ బిఎంఐ చార్ట్ గూగుల్లో ఈజీగా మనకు దొరుకుతుంది. అదేవిధంగా మనం ఇంకా ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు, గూగుల్లో calculator.net అనే సైట్ ద్వారా ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఫిట్నెస్ అండ్ హెల్త్ క్యాలిక్యులేటర్లోకి వెళ్తే బిఎంఐ క్యాలిక్యులేటర్, ఇక్కడ మనకు యుఎస్ యూనిట్స్, మెట్రిక్ యూనిట్స్, అదర్ యూనిట్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఇందులో ఏజ్ 2 ఇయర్స్ నుంచి 120 ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, హైట్ ఫీట్స్ అండ్ ఇంచెస్, వెయిట్ పౌండ్స్లో ఉంది. మెట్రిక్ యూనిట్స్లోకి వెళ్తే మీకు హైట్ 180 సెంటీమీటర్, ఇక్కడ సెంటీమీటర్స్ అండ్ వెయిట్ కేజెస్లో ఇస్తారు. ముఖ్యంగా మీకు మీ హైట్ వెయిట్ తెలిసి ఉండాలి ఈ బిఎంఐ క్యాలిక్యులేషన్స్లో. మీ ఏజ్ 26 ఇయర్స్, ఫీమేల్ 5.3 ఇంచెస్ హైట్ ఉన్నారనుకోండి. మీ వెయిట్ అరౌండ్ 170 పౌండ్స్ క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఓవర్ వెయిట్ క్లాస్ 1లో ఉన్నారు. నార్మల్ దాటి అంటే నార్మల్ హెల్తీ వెయిట్ ఓవర్ వెయిట్ బార్డర్లోకి వచ్చేసారు. ఓవర్ వెయిట్ దాటుకొని ఒబిసిటీ క్లాస్ 1లో ఉన్నారని తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే కిందనే నీట్గా ఇచ్చేసున్నారు, బిఎంఐ టేబుల్ ఫర్ అడల్ట్స్ అనేసి. సో ద థిన్నెస్ అంటే 16 ఈ బిఎంఐ రేంజ్ అండర్ 16లోకి వెళ్తే చాలా థిన్గా ఉన్నారనే అర్థం. సన్నగా మరీ సన్నగా ఉండడం కూడా ప్రాబ్లమేనండి. అదేవిధంగా మోడరేట్ థిన్నెస్ కొద్దిగా పర్లేదు అనేసి, ఈ కొద్దిగా పర్లేదు కూడా కొద్ది రకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఎక్కువ సన్నగా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను. మైల్డ్ థిన్నెస్ ఇది ఓకే, నార్మల్ 18.5 to 25 మీ హైటు వెయిటు క్యాల్కులేట్ చేసినప్పుడు బిఎంఐలో 18.5 to 25 లోపల మీ బిఎంఐ చూపిస్తే మీరు హెల్దీగా ఉన్నట్టు లెక్క. ఆ పైన నుంచి 25 దాటి నుంచి 30 లోపల చూపించిందంటే బిఎంఐ మీరు ఓవర్ వెయిట్కి వచ్చారని అర్థం. ఆ తర్వాత ఒబిస్ క్లాస్ 1, ఇంకా ఒబిసిటీ స్టార్ట్ అయింది 32-35 లోపల ఉంటే. ఒబిసిటీ క్లాస్ 2 35 to 40 కొద్దిగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. 2 ఎక్స్ట్రీమ్ వచ్చేసి ఒబిసిటీ క్లాస్ 3, అంటే దాదాపు మీరు ఈ స్టేజ్లోకి వచ్చేసారు. ఈ స్టేజ్లో చాలా రిస్క్ ఫేస్ చేయాల్సింది కూడా వస్తుంది. సో ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓవర్ వెయిట్ వల్ల వచ్చే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ బీపీ, అదేవిధంగా ఎల్డిఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం,
లోయర్ లెవెల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోవడం, తర్వాత టైప్ 2 డయాబెటీస్, కొరోనరీ హార్ట్ డిసీజ్. ఈ డిసీజ్ అమెరికాలో సర్వసాధారణంగా వస్తుంది, దీని ప్రైమ్గా కూడా వీళ్ళు తీసుకోరు. తర్వాత హార్ట్ స్ట్రోక్స్, గాల్ బ్లాడర్ డిసీజ్ అండ్ మెనీ టైప్ ఆఫ్ డిసీజెస్, బ్రేక్ డౌన్ ఆఫ్ జాయింట్, కర్టిలేజ్, స్లీప్ అయిపోయి నిద్ర పట్టకపోవడం, చాలామందికి నిద్ర పట్టదు. కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, మెంటల్ ఇల్నెస్, బాడీ పెయిన్స్, ఓవర్ వెయిట్ ప్రాబ్లం వల్ల చాలా రిస్క్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయాలంటే ఈ డైట్ చాలామందికి ఉపయోగపడుతుంది. అసలు ఈ డైట్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్తోనే చాలా వరకు మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ డైట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఈ బిఎంఐ చార్ట్లో ఈ కేటగిరీస్ చూసుకున్న తర్వాత ఈ డైట్లో ఏ పద్ధతిని ఫస్ట్గా ఫాలో అవ్వాలో తప్పకుండా ఒకసారి చూసుకోండి. నార్మల్గా యాజ్ పర్ యువర్ బిఎంఐ మీరు నార్మల్ దీంట్లో ఉంటే ఈ డైట్ అవసరం లేదు. ఎప్పుడైతే ఓవర్ వెయిట్, ఒబిసిటీ క్లాస్ 1, ఒబిసిటీ క్లాస్ 2, ఒబిస్ క్లాస్ 3 వచ్చారు అంటే తప్పకుండా విఆర్కే డైట్ని ఫాలో అవడమే మంచిది. విఆర్కే డైట్లో 3 టైప్స్ ఉన్నాయి, లిక్విడ్ డైట్, 2 మీల్ డైట్, 1 మీల్ డైట్. ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి అని అనుకునేవాళ్ళు ఓవర్ వెయిట్ ఒబిసిటీ క్లాస్ 1 వాళ్ళు 2 మీల్ అండ్ 1 మీల్ డైట్ ఫాలో అయితే బాగుంటుంది. ఒబిస్ క్లాస్ 2 అండ్ ఒబిస్ క్లాస్ 3 ఎక్స్ట్రీమ్ కాబట్టి వీళ్ళు లిక్విడ్ డైట్తో స్టార్ట్ చేస్తే త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఇష్టపడిన విధంగా మీకు అనుకూలము దాన్ని బట్టి డైట్ని స్టార్ట్ చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా విఆర్కే డైట్ స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా విఆర్కే గారు ఇచ్చిన స్పీచ్లు చూడండి. అదేవిధంగా ఆయన ఎన్నో లెంతీగా ఇచ్చినటువంటి స్పీచెస్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. సో ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆయన వీడియోస్ని తప్పకుండా చూసిన తర్వాతనే డైట్ని ఫాలో అవ్వండి. బిఎంఐ చార్ట్ ఇలా ఉంటుందండి. హైట్ అండ్ వెయిట్, ఏజ్ చార్ట్ ఇన్ కేజీస్ అండ్ ఎల్బీస్. ఇక్కడ మనకు క్లియర్గా హైట్ ఇంచెస్లోను, ఫీట్స్లోను, సెంటీమీటర్స్లోను ఇచ్చారు, వెయిట్. సో ఇక్కడ మన హైట్ను వెయిట్ను బట్టి, సో మనం అండర్ వెయిట్లో ఉన్నామా, నార్మల్ వెయిట్లో ఉన్నామా, లేదా ఓవర్ వెయిట్కి వచ్చామా, సో ఒబిసిటీకి వెళ్ళామా, ఎక్స్ట్రీమ్ ఒబ్స్కి వెళ్ళామా అనేది క్లియర్గా ఈ చార్ట్లో మీరు చూసుకోవచ్చు. మామూలుగా ఇండియాలో మనం ఫీట్స్లోనే చూసుకుంటూ ఉంటాం, సెంటీమీటర్స్లో చూస్తూ ఉంటాం. సో ఒకసారి ఫీట్స్లో చూస్తే 5.2 మీ హైట్ ఉంది. సో మీరు కేజెస్లో చూస్తే 39 కేజెస్ టు 45 కేజెస్ లోపల ఉంటే అండర్ వెయిట్ కిందకి వస్తారండి. అంటే చాలా సన్నగా ఉన్నారు మీరు అనేసి ఇందులో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నార్మల్ అంటే హెల్దీగా ఉన్నారు, మీ హైట్కు తగ్గట్టు ఈ వెయిట్లో ఉంటే హెల్దీగా ఉన్నట్టు అంటే 47 కేజెస్ నుండి 61 కేజెస్ వరకు ఉంటే హెల్దీగా ఉన్నారని అర్థం. అదేవిధంగా ఇంకా 63 నుంచి 72కి వెళ్ళారంటే ఓవర్ వెయిట్కి వచ్చేసారు అనేసి. నెక్స్ట్ 75 to 97, ఇది ఒబిసిటీ లెవెల్ అండి. ఇంకా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి, ఆల్రెడీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. సో ఇంకా ఒబిసిటీ లెవెల్కి వచ్చామంటే ఇంకా అవి హార్ట్ స్ట్రోక్స్, షార్ట్ బ్రీత్స్, గస, ఆయాసం. సో కొంచెం పనిచేసినా కూడా విపరీతమైనటువంటి ఆయాసం, మెట్లు ఎక్కినా కూడా చిన్న 2-3 మెట్లు ఎక్కినా కూడా అనేసి, దీంతో
ఇంకా స్టార్ట్ అవుతుంది. అదే సింటమ్స్. ఎక్స్ట్రీమ్ ఒబిసిటీ వాళ్ళకి ఇంకా చెప్పక్కర్లేదు, ఇప్పట్లో మనకైతే విపరీతమైనటువంటి బైపాస్ సర్జరీలు అవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. చూస్తే ఈ స్టేజ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ఒబిసిటీ లెవెల్స్. ఒబిసిటీ నుంచి ఎక్స్ట్రీమ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకు ఇంకా 99+ అంటే వీళ్ళు ఖచ్చితంగా లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసి బాడీని తగ్గించుకోవాల్సింది వస్తుంది. వీఆర్కే డైట్ ఈజ్ సూపర్ డైట్, హెడ్స్ ఆఫ్ టు వీఆర్కే. ఈ డైట్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడమే మెచ్చుకోదగ్గ విషయం. చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్, బైపాస్ సర్జరీలు అండ్ విపరీతమైనటువంటి ట్యాబ్లెట్లు తిని 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 చాలామంది ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. అలాంటి వాళ్ళకి ఇది పెద్ద వరం వీఆర్కే డైట్. మనం బిఎంఐ చార్ట్ చూసిన తర్వాత ఏ కేటగిరీలో ఉన్నామనే దానికి ఈ పట్టిక ఆధారంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, ఫ్రెష్గా స్టార్ట్ చేసేవాళ్ళు ఎలా చేస్తే వాళ్ళకి ఫస్ట్ ఈ నాజియా ఫీలింగ్ అంతా పోతాయో దాని గురించి చిన్న సూచనలు. అది యాక్చువల్గా నేను డైట్ చేసేటప్పుడు చేశాను, సో నాకు మంచిగా అనిపించింది, సో అందుకే మీకు చెప్తామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా స్టార్ట్ చేశాను డైట్ అనేది మీకు క్లియర్గా చెప్తానండి. కామెంట్ రూపంలో మీ డౌట్స్ తప్పనిసరిగా ఇవ్వండి. ఈ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, వి రిప్లై. థ్యాంక్ యూ సో మచ్.